హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా అండ్ టుడే ఈ వీడియోలో మీరు ఇక్కడ చూస్తున్న ఈ డిజైనర్ లాంగ్ ఫ్రాక్ అనేది పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఏ ఏస్ వాళ్ళకైనా సరే ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపిస్తాను అండ్ ఈ డ్రెస్ స్టిక్ చేయడానికి నేను ఫైవ్ మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ వాడాను బాడీ పార్ట్కి వన్ మీటర్ కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పోటం పార్ట్కి ఫోర్ మీటర్స్ క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను అండ్ ఇప్పుడు ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ బాడీ పార్ట్ కోసం తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని వాష్ చేసి ఆరేసిన తర్వాత బాడీ పార్ట్కి సరిపడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్ మెజర్మెంట్ తీసుకొని ఒక పాయింట్ పెట్టా ఆ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకొని త్రీ ఇంచెస్ షోల్డర్ విత్ అనేది మార్చేసుకుంటున్నాను ఈ విధంగా షోల్డర్ విత్ పాయింట్ పెట్టి ఆమ్హోల్ షేప్ మార్చేయడానికి ఆమ్హోల్ ఫుల్ రౌండ్స్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకొని తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని హాఫ్ ఇంచ్ తగ్గించంగా వచ్చిన ఈ మెజర్మెంట్ని షోల్డర్ దగ్గర ఈ విధంగా టేప్ పెట్టి కింద ఒక పాయింట్ లాగా పెట్టాలి దీన్ని ఆ మహోల్ లెంగ్త్ పాయింట్ అంటారు ఈ పాయింట్ని కలుపుకుంటూ షోల్డర్ దాకా స్ట్రైట్కి ఒక లైన్ మార్చేయాలి అండ్ ఈ పాయింట్ని కలుపుకుంటూ ఎల్ షేప్లో ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా షేప్ మార్చేసి ఈ స్ట్రైట్ లైన్లో కరెక్ట్గా మిడిల్కి ఒక పాయింట్ పెట్టుకోవాలి ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఒక పావు ఇంచ్ లోపలికి ఇంకొక పాయింట్ పెట్టా అండ్ ఈ ఎల్ షేప్కి కార్నర్లో ఒక పావు ఇంచ్ సారీ ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని ఈ పాయింట్స్ని కలుపుకుంటూ ఫ్రంట్ సైడ్ ఆమోల్ షేప్ అనేది మార్చేసుకోవాలి అండ్ ఈ డ్రెస్కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ నేను డీప్ నెక్స్ పెట్టాను డీప్ నెక్స్ పెట్టుకున్నప్పుడు డ్రెస్కి ఎప్పుడైనా సరే భుజాలు జారిపోతూ ఉంటాయి చాలామందికి ఇలా భుజాలు జారకుండా ఉండాలి అంటే కనుక షోల్డర్ మెజర్మెంట్ని ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్చేయాలి అంటే షోల్డర్ విత్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని నెక్ ఉండే వైపుకి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్చేసా అండ్ మెయిన్ షోల్డర్ పాయింట్ని కూడా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్చేసుకున్నా ఇప్పుడు ఆమ్హోల్ షేప్ ఉంది కదా ఆమ్హోల్ షేప్ని ఇప్పుడు మనం చేంజ్ చేసిన షోల్డర్ పాయింట్ దగ్గరికి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట అర్థమవుతుంది కదండి జస్ట్ షోల్డర్ విత్ ఏదైతే ఉందో దాన్ని లోపలికి మార్చా అనమాట షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్చేసా అండ్ అలాగే షోల్డర్ విత్ ఉన్న పాయింట్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్చేసుకున్న తర్వాత సిక్స్ ఇంచెస్ ఫ్రంట్ నెక్ డీప్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని ఆ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ విత్ పాయింట్కి మనం చేంజ్ చేసిన షోల్డర్ విత్ పాయింట్ దగ్గరికి నెక్ షేప్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్చేసుకోవాలి ఇప్పుడు ఫుల్ బాడీ లెంగ్త్ ఎంతైతే కావాలో మీకు దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని బాడీ లెంగ్త్ దగ్గర ఒక పాయింట్ పెట్టి బాడీ లెంగ్త్ మార్చేసుకోవాలి తర్వాత చెస్ట్ రౌండ్ లూజ్లో డివైడెడ్ బై ఫోర్ చేసుకొని వచ్చిన మెజర్మెంట్ని ఇక్కడ ఆమ్హోల్ షేప్ దగ్గర మార్చేయాలి అండ్ అలాగే నడుం రౌండ్ లూజ్లో కూడా డివైడెడ్ బై ఫోర్ చేసుకొని వచ్చిన మెజర్మెంట్ని నడుం పాయింట్ దగ్గర మార్చేసి ఈ టూ పాయింట్స్ని కలుపుకున్నా ఇప్పుడు త్రీ ఇంచెస్ ఖర్చులు ఎక్స్ట్రా పెడుతున్నా అనమాట డ్రెస్ ఎప్పుడైనా టైట్ అయినా లూజ్ అయినా ఓడ తీసుకోవడానికి త్రీ ఇంచెస్ ఖర్చులు పెట్టుకొని ఈ ఖర్చు పాయింట్ని కూడా కలుపుకున్నాను ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్ ఉంది కదా షోల్డర్ పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్చేయాలి స్టిచెస్ కోసం ఖర్చు కోసం అనమాట మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా నెక్ షోల్డర్ ఆమ్ హోల్ చుట్టూరు అవుట్లైన్ మొత్తం ఈ విధంగా ఫ్రంట్ సైడ్ పార్ట్ బాడీ అవుట్లైన్ కట్ చేశా ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ కట్ చేయడానికి ఫ్యాబ్రిక్ని మళ్ళీ హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్న ఫ్రంట్ సైడ్ పార్ట్ని ఈ బ్యాక్ సైడ్ పార్ట్ పైన పెట్టి నెక్ షోల్డర్ ఆమ్ హోల్స్ ఇంక్లూడింగ్ ఖర్చు పాయింట్ ఎక్కడుందో ఖర్చు పాయింట్తో సహా మొత్తం మార్చేసుకున్నా అనమాట చుట్టూ అవుట్లైన్ మొత్తం బ్యాక్ సైడ్ పార్ట్కి చిన్న చిన్న చేంజెస్ అనేది పెట్టుకోవడం కోసం బ్యాక్ సైడ్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఆమ్హోల్ చేపకుంటే తేడా ఉంటుంది మనం గీసుకున్న ఫ్రంట్ సైడ్ ఆమ్ హోల్ షేప్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ లేదంటే ఒక వన్ ఇంచ్ బయట పక్కకు ఉండే విధంగా ఆమ్హోల్ షేప్ అనేది ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మార్చేసుకోవాలి మార్చేసుకొని నెక్ షోల్డరు ఇప్పుడు చేంజ్ చేసిన ఆమ్ హోల్ షేప్ మొత్తం బాడీ అవుట్ లైన్ మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ ఆమ్ హోల్స్ దగ్గర అండ్ చుట్టూరు కొంచెం ఎక్కువ ఉండే విధంగా తీసుకున్నా అనమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు అడ్జస్ట్మెంట్ల కోసం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయడం కోసం హ్యాండ్స్కి సరిపోయేంత ఫ్యాబ్రిక్ని తీసుకొని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకున్నాను అండ్ మీకు హ్యాండ్ లెంత్ ఎంత అయితే కావాలో దానికన్నా ఒక వన్ ఇంచ్ ఎక్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్చేసుకోవాలన్నమాట ఖర్చుల కోసం అండ్ ఇప్పుడు హ్యాండ్ షేప్ మార్చేయడానికి ఆ మా హోల్ ఫుల్ రౌండ్స్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకొని తీసుకున్న హాఫ్ మెజర్మెంట్ని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా టేప్ పెట్టి మార్చేయాలి ఈ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ షేప్ మార్చేయడానికి త్రీ ఇంచెస్ హ్యాండ్ డౌన్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి చిన్నపిల్లలకైతే టూ ఇంచెస్ హ్యాండ్ డౌన్ పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ దాకా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ అనేది మార్చేసుకొని ఒక త్రీ ఇంచెస్ ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఈ పాయింట్ దగ్గర కన్నా ఇంకా ఎక్కువగా అండ్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నాం హ్యాండ్ డౌన్ ఎక్కువ పెట్టాం కాబట్టి హోల్స్ కనిపించకుండా ఆమ్హోల్ లెంత్ పాయింట్ అనేది విడిగా మార్చేసుకోవాలి హ్యాండ్ డౌన్ పాయింట్ దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ ఇంచ్ ఆమ్ హోల్ లెంత్ కూడా ఒక పాయింట్ పెట్టుకొని మనం పెట్టుకున్న మెయిన్ హ్యాండ్ లెంత్ పాయింట్ దగ్గర నుంచి హోల్ లెంత్ పాయింట్ వరకు ఈ విధంగా షేప్ మార్చేసి త్రీ ఇంచెస్ సైడ్ ఖర్చులు ఎక్స్ట్రా మార్క్ చేసి మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదేవిధంగా రెండు హ్యాండ్స్ కట్ చేసుకున్నా ఇప్పుడు బోటమ్ పార్ట్ని బోటమ్ పార్ట్ ఫుల్ లెంత్ నాకు ఎంతైతే కావాలో దానికన్నా ఎక్కువ ఉన్న లెంత్ని పైన వైపుని కట్ చేసుకున్నా కింద వైపున ఎప్పుడు లెంత్ కట్ చేయకూడదు ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు మనకు కావాల్సిన లెంత్ ఎంత కావాలో చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న లెంత్ని పైన వైపు కట్ చేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఇంత అనమాట నేను ఫ్రంట్ సైడ్ టూ మీటర్స్ బ్యాక్ సైడ్ పార్ట్కి టూ మీటర్స్ యూస్ చేసాం మొత్తం ఫోర్ మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోర్ మీటర్స్ క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ వాడే బోటం కోసం అండ్ ఇప్పుడు పైన బాడీ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపున లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు టూ లేయర్స్ కదిలిపోకుండా సేఫ్టీ పిన్స్ పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు కూడా ర్యాండమ్ స్టిచ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలుపుకుంటూ చివరికి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకొని సేఫ్టీ పిన్స్ అన్నీ కూడా తీసేసుకొని నెక్ షేప్ చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసి నెక్ షేప్ చుట్టూరు కూడా పాదం బంధం ఖర్చుతో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత నెక్ షేప్ చుట్టూరు కూడా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి ఈ కట్స్ పెట్టేటప్పుడు పాదమందం ఖర్చుతో వేసిన స్టిచ్ పైన కట్ అనేది పడకుండా కట్స్ పెట్టుకోవాలి కట్స్ పెట్టిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రివర్స్ చేసుకొని నెక్ షేప్ చుట్టూరు కూడా పైకుట్టు ఒకటి వేసుకోవాలన్నమాట పైకుట్టు వేయడం వల్ల నెక్ షేప్ మొత్తం కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట లైనింగ్ ఫ్యాబ్రిక్ పైకి లేకుండా అండ్ ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు కూడా పైకుట్టు వేసేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని రివర్స్ చేసుకోవాలన్నమాట పైకుట్టు వేస్తే నీట్గా విధంగా ఉంటుంది బాడీ పార్ట్ని రివర్స్ చేసుకొని షోల్డరు ఆమ్హోల్ షేప్ చుట్టూరు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలుపుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ చారకుండా ఒక స్టిచ్ అనేది వేసి ఆమ్ హోల్స్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేయాలి ఆమ్ హోల్ అండ్ అలాగే షోల్డర్ పార్ట్ దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా ఇంకొక ఆమ్ హోల్ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసిన తర్వాత మీకు బ్యాక్ సైడ్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలి అని చూపించానో సేమ్ అదేవిధంగా ఫ్రంట్ సైడ్ పార్ట్ని కూడా నేను స్టిచ్ చేసుకున్నా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ పైన బ్యాక్ సైడ్ పార్ట్ పెట్టుకొని షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా స్టిచ్చింగ్ స్టార్టింగ్లో టైట్ స్టిచ్ వేసుకున్న తర్వాతే ఈ విధంగా బారుగా స్టిచ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపును కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట సో షోల్డర్స్ రెండు జాయింట్ అయిపోయిన తర్వాత బాడీకి ఫిట్టింగ్ అనేది పెట్టుకోవాలి నేను ఇక్కడ వేరే క్లాత్ పైన చూపిస్తున్నాను సేమ్ ఇదే విధంగా ఆరెంజ్ కలర్ డ్రెస్కి కూడా ఫిట్టింగ్ పెట్టుకున్నాను బాడీ పార్ట్ కదలకుండా ఫస్ట్ మధ్యలో సేఫ్టీ పిన్స్ పెట్టుకొని సేఫ్టీ పిన్స్ పెట్టిన తర్వాత బాడీ పార్ట్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకున్న క్లాత్ ఎక్కడ ముడతలు అండ్ మడత పడిపోకుండా చూసుకొని హాఫ్కి ఫోల్డ్ చేసిన తర్వాత పైన షోల్డర్ స్టిచ్ ఎక్కడైతే ఉందో షోల్డర్ పైన స్టిచ్ ఉన్న దగ్గర నుంచి కరెక్ట్ బాడీ లెంత్ ఎంత అయితే కావాలో దానికన్నా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టి బాడీ లెంత్ అనేది మార్చేసాను అండ్ చెస్ట్ రౌండ్ లూజ్లో డివైడెడ్ బై ఫోర్ చేస్తాం కదా సో డివైడెడ్ బై ఫోర్ చేసి ఇక్కడ మార్చేయాలి నడుం రౌండ్ లోస్లో డివైడెడ్ బై ఫోర్ చేసి మార్చేసుకున్నా ఈ విధంగా పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ పెట్టిన తర్వాత పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ కన్నా ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులు అనేది పెడుతున్నా ఖర్చులు మీకు త్రీ ఇంచెస్ రాకపోతే ఫ్యాబ్రిక్ అన్ని లేయర్స్ సమానంగా ఎంత మెజర్మెంట్ దగ్గర అయితే ఉంటుందో అక్కడదాకా కట్ చేయాలి అంటే ఎగ్జాంపుల్కి ఫ్యాబ్రిక్ అన్ని లేయర్స్ చివరి ఎడ్జ్లో ఫోర్ లేయర్స్ టూ ఇంచెస్ ఖర్చు వస్తే ఫ్యాబ్రిక్ ఎడ్జెస్ మొత్తం సమానంగా ఉందనుకోండి టూ ఇంచెస్ ఖర్చులు మాత్రమే పెట్టుకోవాలి ఎడ్జెస్ మొత్తం కూడా సమానంగా ఉండేలాగా చూసి ఖర్చు అనేది మార్చేసుకోండి ఈ విధంగా బాడీ ఫిట్టింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకొని హ్యాండ్స్ ఎటెస్ చేసుకోవాలి హ్యాండ్స్ స్టిచ్ చేయడానికి హ్యాండ్ పార్ట్కి నేను ఇక్కడ లైనింగ్ యూస్ చేయట్లా మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ హ్యాండ్ షేప్కి చివరి అంచులు ఉంటాయి కదా అంచుల్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకొని బారుగా స్టిచ్ చేసుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా క్లాత్ ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సో అందరికీ అర్థమవుతుంది కదండి ఇంకా ఎవరికైనా అయితే నా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే కనుక షేర్ చేయండి సో ఈ విధంగా అంచుల్ని కూడా స్టిచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్ మెయిన్ బాడీ పార్ట్ తీసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి హ్యాండ్స్ని ఈ విధంగా డ్రెస్ పైన పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకుంటూ హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా చెక్ చేసుకుంటూ పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఒక సైడ్ హ్యాండ్ ఏ విధంగా స్టిచ్ చేయడం చూపిస్తున్నానో సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపున కూడా హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది ఒక హ్యాండ్ ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బోటం నడుం పార్ట్ దగ్గర బోటం పార్ట్ని అటాచ్ చేసుకోవాలన్నమాట ఇది నడుం పార్ట్ నడుం పార్ట్కి అంటే బాడీ పార్ట్కి మంచి వైపు అండ్ అలాగే మనం తీసుకుంటున్న బోటం పార్ట్కి కూడా మంచి వైపే అనమాట ఈ రెండు ఫ్యాబ్రిక్స్కి మంచి వైపు ఒకే సైడ్కి ఉండే విధంగా పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట ఫ్యాబ్రిక్ ఎడ్జెస్ రెండు ఒకే దగ్గరకు ఉండేలాగా పెట్టుకొని ఇక్కడ వరకు ఖర్చు ఉంది కదా ఉన్న దగ్గర దాకా ఈ విధంగా పెట్టి బారుగా స్టిచ్ చేసుకోవాలన్నమాట కుచ్చులు పెట్టుకుంటూ సో ఈ విధంగా పెట్టుకొని అక్కడక్కడ అక్కడక్కడ కొంచెం కుచ్చు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఈ కుచ్చు ఏ విధంగా పెట్టుకోవాలి అంటే ఫ్యాబ్రిక్ ఫోర్ మీటర్స్ తీసుకున్నప్పుడు బాగా చబ్బిగుండే పర్సన్స్కైనా లేదు మీరు తీసుకున్న ఫ్యాబ్రిక్ బాగా స్టిఫ్గా ఉంది అనుకున్నప్పుడు కుచ్చు అనేది పెద్దగా పెట్టుకోవాలన్నమాట అప్పుడు ఏమవుతుంది అంటే నడుంపాటి దగ్గర మరీ బౌన్సీగా మరీ ఎత్తి పట్టినట్టు కనిపించదు అండ్ ఎప్పుడైతే ఫ్యాబ్రిక్ తక్కువ తీసుకుంటారు అంటే ఫోర్ మీటర్స్ కన్నా బోటంపాటికి ఫ్యాబ్రిక్ తక్కువ తీసుకున్నారనుకోండి త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ అలా తీసుకున్నారు అనుకోండి బోటంపాటికి అలాంటప్పుడు చిన్న 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 కుచ్చులు అనేది పెట్టుకోవాలి కొంచెం దూరం దూరంగా అనమాట ఫ్యాబ్రిక్ సరిపోయేలాగా ఫ్యాబ్రిక్ని బట్టి అండ్ ఫ్యాబ్రిక్ టైప్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కుచ్చులు అనేది పెట్టుకోవాలి ఈ విధంగా నడుముపాటి దగ్గర కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేశాను స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఫ్యాబ్రిక్ని సేమ్ ఎలా అయితే ఉందో అంటే కుచ్చులు పెట్టేసిన తర్వాత కుచ్చులు ఎలా అయితే పెట్టామో సేమ్ దీనిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా మళ్ళీ ఈ విధంగా పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అక్కడక్కడ కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట లైనింగ్ ఫ్యాబ్రిక్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీరు తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్కే బౌన్సీ లుక్ వస్తుంది మరీ హెవీగా ఉంది అనిపిస్తే కనుక లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఎక్కువ తీసుకోవద్దు ఫోర్ మీటర్స్ తీసుకోమని చెప్పా కదా ఫోర్ మీటర్స్ ప్లేస్లో టూ మీటర్సే తీసుకోండి ఫ్రంట్ సైడ్ పాటికి ఒక వన్ మీటర్ అండ్ బ్యాక్ సైడ్ పాటికి ఒక వన్ మీటర్ లైనింగ్ యూస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఎప్పుడైతే మీకు బౌన్సీనెస్ ఎక్కువ కావాలో అలాంటప్పుడు ఫ్యాబ్రిక్ ఎక్కువ యూస్ చేయండి కుచ్చులేమో ఏమో చిన్న చిన్న కుచ్చులు పెట్టండి మీకు మరీ అంత బౌన్సీనెస్ వద్దు అంటే నడుం దగ్గర లావుగా కనిపించవద్దు అనుకుంటే కనుక లైనింగ్ ఫ్యాబ్రిక్ని తగ్గించండి అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా పెద్ద పెద్ద కుచ్చులు పెట్టుకోండి సో అందరికీ అర్థమవుతుంది కదా జార్జెట్ ఫ్యాబ్రిక్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇలాంటివి యూస్ చేసినప్పుడు చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవచ్చు అనమాట ఎప్పుడైతే బౌన్సీ లుక్ వచ్చాయి ఆర్గాంజా టైప్ కానివ్వండి ఏదైనా స్టిఫ్గా ఉండే మెటీరియల్ కానివ్వండి అలాంటి వాటికి కొంచెం కూర్చో పెద్దగా పెట్టుకుంటే అవుట్లుక్ నీట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా ఫ్రిల్ పెట్టిన తర్వాత బోటం పార్ట్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట ఫ్రిల్స్ మొత్తం చూడటానికి ఒక సైడ్ బాడీ పార్ట్కి బోటం పార్ట్ ఏ విధంగా అయితే అటాచ్ చేసుకున్నామో సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపున కూడా బాడీ పార్ట్కి బోటం పార్ట్ని అటాచ్ చేయాలి ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత నడుం పార్ట్స్ రెండు సమానంగా ఒకే దగ్గరికి వచ్చే విధంగా పెట్టుకొని బోటము ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండింటినీ ఈ విధంగా పట్టుకోండి ఈ విధంగా పట్టుకొని నడుం దగ్గర నుంచి కరెక్ట్గా ఒక టూ ఇంచెస్ కిందకి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టార్టింగ్ టైట్ స్టిచ్ వేసుకుంటూ బార్గా స్టిచ్ చేయాలన్నమాట అంటే మనకి సైడ్ జాయింట్లు ఉంటాయి కదా డ్రెస్కి సో ఆ సైడ్ జాయింట్లు వేసుకోవాలన్నమాట ఫస్ట్ రెండు వైపులా కూడా ఫస్ట్ సైడ్ జాయింట్ని సైడ్స్ రెండు కూడా ఈ విధంగా ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్స్ని బారుగా ఫ్యాబ్రిక్ కింద వరకు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వరకు తీసుకొని అంటే పైన హ్యాండ్స్ దగ్గర నుంచి బాడీ ఫిట్టింగ్ మనం ఎలా అయితే మార్చేసుకున్నామో కరెక్ట్గా ఆ బాడీ ఫిట్టింగ్ ప్రకారం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అనమాట ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో చూపించాను కదా బాడీ ఫిట్టింగ్ ఎలా పెట్టుకోవాలి అని సేమ్ అదే విధంగా మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సైడ్ ఫిట్టింగ్ సారీ అండి యాక్చువల్గా కొన్ని వీడియో క్లిప్స్ అనేది మిస్ అయింది సో కొన్ని కొన్ని పార్ట్స్ అనేది స్కిప్ చేసి చూపిస్తున్నాను అందుకే సో ఈ విధంగా నడుం పార్ట్ వరకు బాడీ ఫిట్టింగ్ ఎలా అయితే పెట్టుకున్నామో బాడీ ఫిట్టింగ్ ప్రకారం స్టిచ్ చేసుకొని నడుం పాట్ దాకా వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ ఆపేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఎక్కడ ముడతలు లేకుండా మనం పెట్టుకున్న కుచ్చు మొత్తం నీట్గా ఉండేలాగా పెట్టుకొని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం నీట్గా పెట్టుకోవాలి అండ్ ఈ విధంగా పెట్టిన తర్వాత పైన నడుం పాట దగ్గర నుంచి లైనింగ్ ఫ్యాబ్రిక్ పైకి ఒక సిక్స్ ఇంచెస్ వరకు ఈ విధంగా సైడ్ కొంచెం క్రాస్గా మార్చేసుకోవాలి ఈ సిక్స్ ఇంచెస్ లెంత్ వరకు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకుంటూ ఈ సిక్స్ ఇంచెస్ తర్వాత నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి పెట్టేసుకొని ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన భారీగా స్టిచ్ చేసుకోవాలి చివర ఎడ్జెస్ అనేది జిక్ జెక్ చేసుకోవాలి అర్థమవుతుంది కదా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఒక వైపున బాడీ ఫిట్టింగ్ ఎలా అయితే పెట్టామో ఇంకొక వైపున కూడా బాడీ ఫిట్టింగ్ ఇదే విధంగా పెట్టుకోవాలన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో